శక్తి తైలాభిషేక ఆరాధన మే 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం బండ్లముడి గార్డెన్స్ అమరావతి రోడ్ గుంటూరు ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 17 బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఎస్ఆర్ గార్డెన్స్ ఈనాడు ఆఫీస్ వైరా రోడ్ వెలుకుమట్ల ఖమ్మం ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 18 ఒంగోలు గురువారం ఉదయం 10 గంటల నుండి స్థలం A1 కన్వెన్షన్ హాల్ ఓల్డ్ గుంటూరు రోడ్ ఒంగోలు కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 19 కడప శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మాధవి కన్వెన్షన్ హాల్ రాయచూరు వెళ్ళే రోడ్ ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా కడప నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 20 శనివారం ఉదయం 10 గంటల నుండి స్థలం రవీంద్రనాథ్ ఠాకూర్ ఫంక్షన్ హాల్ కస్తూరిదేవి స్కూల్ కాంపౌండ్ నెల్లూరు భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 29 భీమవరం సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ జువలపాలెం రోడ్ పెద్దమిరం భీమవరం ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 30 అమలాపురం మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం శ్రీ సత్యనారాయణ గార్డెన్ ముక్తేశ్వరం రోడ్ అమలాపురం యేసయ్య నామములు మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినం వరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనం ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. జోబ్ చాప్టర్ 11:17 యోబు గ్రంథము 11వ అధ్యాయం 17వ వచనంలో అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించను. ఈరోజు వాగ్దానము ఎంత గొప్ప మాట అంటే నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించను. ఏంటో నా బ్రతుకు ఇలాగ అయిపోయింది, నా బ్రతుకు ఇప్పుడు కూడా శాంతి లేదు, పైకి ఏ సమస్య లేనట్టున్నాను, అందరికి ఎలా కనపడుతున్నాను, అందరూ కూడా నాకు ఏ సమస్య లేదని చెప్పుకుంటారు, నాకు దగ్గర బోల్ ధనం ఉందని చెప్పుకుంటున్నారు, కానీ నా మనసు ఎంత పిండేస్తుందో, నా గుండె ఎంత కొట్టుకుంటుందో, నా గుండె నిండా ఎంత దుఃఖం ఉందో, ఆ భగవంతుడు తప్ప ఎవరికి తెలియదని నీలోని వేడుస్తున్నావు కదా. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు, దేవుడు ఈరోజు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ఉండబోతుంది. ఉదయం వచ్చినటువంటి ఉదయకాంతి శాంతి ఆ తేజస్సు కాకుండా మిట్ట మధ్యాహ్నం 1 గంట 2 గంటల సమయంలో సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చినప్పుడు నిటారుగా వెలుగు ఎలాగ ప్రకాశిస్తుందో ఆ రీతిగా దేవుని ఆశీర్వాదము నీ బ్రతుకు మీదకి నిండుగా వస్తూ ఉంది. నీ బ్రతుకు తేజస్సుగా మారిపోతుంది. గొప్ప సెలబ్రిటీ ఫ్యామిలీగా దేవుడు చేయబోతున్నాడు. నమ్మితే మారు ఆమెన్ అని చెప్పండి. 1, 2, 3 ఎస్. దేవుడు నీ బ్రతుకుని నా బ్రతుకు ఇలాగ అయిపోతుందని ఏడవలసిన పని లేదు. ఇంత శోధన ఎందుకు వచ్చిందంటే నీ బ్రతుకు తేజస్సుగా మారిపోతుంది, బలమైన తేజస్సుగా అనేక మంది ప్రజల ఎదుట గొప్ప సెలబ్రిటీగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఆశీర్వాదకరమైనటువంటి గొప్ప సాక్ష్యముగా వ్యక్తిగా నిలబెట్టబోతూ ఉన్నాడు. నమ్ముతున్నావా? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావు? బిడ్డ బ్రతుకేమైపోతుంది, నా బ్రతుకేమైపోతుంది, అసలు ఏంటో మాకేం అర్థం అవ్వట్లేదు, చావాలా బ్రతకాలా అర్థం కావట్లేదు అని అనుకుంటున్నావా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ బ్రతుకు, నీ బిడ్డ బ్రతుకు, నీ కుటుంబ సభ్యులందరి బ్రతుకుతో దేవుడిచ్చే వాగ్దానము మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశిస్తుంది. ఫైనాన్షియల్గా గొప్ప తేజస్సును చూడబోతున్నావు, ఆరోగ్యపరంగా గొప్ప తేజస్సును చూడబోతూ ఉన్నావు, ఆత్మ సంబంధ వరములతో కూడిన తేజస్సును చూడబోతున్నావు. ఆత్మ నీకు తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం బండ్లముడి గార్డెన్స్ అమరావతి రోడ్ గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 17 బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఎస్ఆర్ గార్డెన్స్ ఈనాడు ఆఫీస్ వైరా రోడ్ వెలుకుమట్ల ఖమ్మం ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 18 ఒంగోలు గురువారం ఉదయం 10 గంటల నుండి స్థలం A1 కన్వెన్షన్ హాల్ ఓల్డ్ గుంటూరు రోడ్ ఒంగోలు కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 19 కడప శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మాధవి కన్వెన్షన్ హాల్ రాయచూరు వెళ్లే రోడ్ ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా కడప నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 20 శనివారం ఉదయం 10 గంటల నుండి. స్థలం రవీంద్రనాథ్ ఠాకూర్ ఫంక్షన్ హాల్, కస్తూరిదేవి స్కూల్ కాంపౌండ్, నెల్లూరు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 29 భీమవరం సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెదమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 30 అమలాపురం మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శ్రీ సత్యనారాయణ గార్డెన్, ముక్తేశ్వరం రోడ్, అమలాపురం. ఆశగారికి నా వందనాలండి. నాకైతే పెళ్ళే 15 సంవత్సరాలు అయిందండి. పిల్లలు పుట్టలేదు. అయితే నేను ఫస్ట్ ఒకసారి వచ్చానండి. వచ్చాక ప్రార్థన చేశారు. చేయించుకున్న సంవత్సరంలోనే నాకు ట్రీట్మెంట్ డాక్టర్గారు మొదలుపెట్టారు. నాకు బాబు పుట్టాడండి. ఈ బాబు ఇదిగోండి, ఈ బాబేనండి. మరి ఇప్పుడు 5వ నెలండి బాబుకి. మరి చిన్న సాక్ష్యం దేవుని దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 16 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం బండ్లమూడి గార్డెన్స్, అమరావతి రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుకుమట్ల, ఖమ్మం. ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 18 ఒంగోలు గురువారం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 19 కడప శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 20 శనివారం ఉదయం 10 గంటల నుండి. స్థలం రవీంద్రనాథ్ ఠాకూర్ ఫంక్షన్ హాల్, కస్తూరిదేవి స్కూల్ కాంపౌండ్, నెల్లూరు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 29 భీమవరం సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెదమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 30 అమలాపురం మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శ్రీ సత్యనారాయణ గార్డెన్, ముక్తేశ్వరం రోడ్, అమలాపురం. దేవుని నామానికి వందనాలండి. ఇసాకయ్య గారికి వందనాలు. నా పేరు హైమ. నాకు పెళ్ళై 13 సంవత్సరాలు అవుతుందండి. గర్భఫలం లేదు. గర్భఫలం లేక చాలా మందులు వాడాను, చాలా దిక్కలు తిరిగాను. వయసుకు మించిన అవమానాలు, కన్నీళ్లు నా జీవితంలో చూశానండి. నాకు లాప్రోస్కోపీ కూడా చేశారండి 2022లో. లాప్రోస్కోపీ చేసిన తర్వాత 2 సార్లు ఐయుఐ కూడా చేశారండి. ఐయుఐ చేసినా కూడా సక్సెస్ కాలేదు. ఇంక మందులు ఆపియమ్మా, ఇంక నీకు అవ్వదు, మందులు ఆపితేనే కానీ అలాగని చెప్పారండి మేడము. ఇంక మందులు ఆపేశానండి. ఇసాకయ్య గారి దగ్గరికి 1 అక్టోబర్ నెలలో వచ్చామండి. నేను జనవరి నెలలో ఇసాకయ్య గారికి చెప్పానండి, ఇలా మాకు 13 సంవత్సరాలు అవుతుందండి, గర్భఫలం లేదని చెప్పానండి. చెప్పగానే అయ్యగారు నా తల మీద చెయ్యేసి మళ్ళీ నెల కల్లా నువ్వు గర్భఫలంతో వస్తావమ్మా అని చెప్పారండి. ఆ నెలలోనే నేను కన్సీవ్ అయ్యానండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 16 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం బండ్లమూడి గార్డెన్స్, అమరావతి రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుకుమట్ల, ఖమ్మం. ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 18 ఒంగోలు గురువారం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 19 కడప శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 20 శనివారం ఉదయం 10 గంటల నుండి. స్థలం రవీంద్రనాథ్ ఠాకూర్ ఫంక్షన్ హాల్, కస్తూరిదేవి స్కూల్ కాంపౌండ్, నెల్లూరు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 29 భీమవరం సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెదమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 30 అమలాపురం మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శ్రీ సత్యనారాయణ గార్డెన్, ముక్తేశ్వరం రోడ్, అమలాపురం. నా భర్తకి మరి కిడ్నీలో టోన్స్ గురించి నొప్పి వచ్చేస్తుందని హాస్పిటల్కి వెళ్ళామండి. ఆపరేషన్ చేయాలా వెంటనే, లేకపోతే చెప్పలేము, కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది అన్నారండి. మరి దేవుని కృపను బట్టి, దేవుడు అద్భుత రీతిగా ప్రార్థన తైలం రాసి నేను ప్రార్థన చేసుకున్నానండి. శుక్రవారం నైట్, శనివారం ఉదయం నేను హాస్పిటల్కి వెళ్ళడానికి రెడీ అవ్వగానే దేవుడు అద్భుత రీతిగా కార్యం చేస్తాడండి.
హాస్పిటల్కి బయలుదేరాం, దారిలోకి వెళ్ళబోతుకి రాళ్ళు పడిపోయాయని సాక్ష్యం ఇచ్చాడని నా భర్త. దేవునికి కోట్లాలు కోట్ల వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 16 మంగళవారం సమయం 10:00 నుండి. స్థలం బండ్లముడి గార్డెన్స్, అమరావతి రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 17 బుధవారం సమయం 10:00 నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుకుమట్ల, ఖమ్మం. ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 18 ఒంగోలు, గురువారం, ఉదయం 10:00 నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 19 కడప, శుక్రవారం, సమయం 10:00 నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 20 శనివారం, ఉదయం 10:00 నుండి. స్థలం రవీంద్రనాథ్ ఠాకూర్ ఫంక్షన్ హాల్, కస్తూరిదేవి స్కూల్ కాంపౌండ్, నెల్లూరు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 29 భీమవరం, సోమవారం, సమయం 10:00 నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెదమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 30 అమలాపురం, మంగళవారం, సమయం 10:00 నుండి. స్థలం శ్రీ సత్యనారాయణ గార్డెన్, ముక్తేశ్వరం రోడ్, అమలాపురం. దైవ సేవకులకు వందనాలండి. మేము అప్పుడే సంవత్సరంన్నర పెట్టి వస్తున్నామండి ఇక్కడికి. సంవత్సరంన్నర పెట్టి మా జీవితంలో దేవుడు సేనా కార్యాలు చేస్తున్నాడండి. మొన్న మా అన్నయ్యకి సడన్గా అంటే కిడ్నీలోంచి నొప్పి వచ్చిందండి. హాస్పిటల్ తీసుకెళ్తే వెంటనే ఆపరేషన్ చేయాలమ్మా, రాళ్ళు పెరిగిపోయినాయి అని చెప్పారండి. చెప్పిన తర్వాత పొద్దుడు జాయిన్ చేద్దాంలే అనేసి అనుకున్నామండి. 12 గంటలకు ఆపరేషన్ అండి. ఆపరేషన్ అయితే హాస్పిటల్ తీసుకెళ్దాం అనేసి ఇంటి దగ్గర ప్రార్థన చేసి టీవీ స్పాన్సర్ చేస్తాను ప్రభువా అనేసి ప్రార్థన చేసుకున్నామండి. ప్రార్థన చేసుకున్న తర్వాత తెల్లవారులు ప్రార్థించిన రీతిని పెట్టి ప్రార్థనను వాటర్లో వేసి అట్టించిన తర్వాత అండి తెల్లారబతికి హాస్పిటల్కి వెళ్తున్నాము అనబతికి రాళ్ళు టాయిలెట్ అంటే వచ్చేసాయండి. దేవుడు ఎంతగానో మేలు చేశాడండి. ఆయన చేసిన మేలుకి ఏమిచ్చి ఆయన రుణం తీర్చలేమండి. మేము పొద్దుటే ఏంటంటే నైట్ పడుకునేటప్పుడు ఏ టైం అయినా కానీ ప్రార్థనను రాసుకోకపోతే నిద్ర పట్టదండి. అసలన మందుల కంటే ప్రార్థననే ఎక్కువగా బలంగా పనిచేస్తుందండి. దేవుడు ఎంతో కార్యాలు మా పట్ల చేస్తున్నాడండి. ప్రార్థనా శక్తికి వస్తాం మనసులతే ఎందుకు వస్తున్నావు అనేసి ఏలం చేయొచ్చు కానండి. ప్రార్థనా శక్తికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలకి కూడా ఇంటిలో కొదువు ఉంటలేదండి, ఒంట్లో నీరసం ఉంటలేదండి. దేవుడు ఎంతగానో తండ్రి ప్రతి ఒక్కరికి మేలు చేస్తున్నాడండి. ఆ ప్రార్థనను జ్వరం వచ్చినా కానీ రాసుకుంటే జ్వరం కూడా తగ్గిపోతుందండి. ఆ ప్రార్థన హాయిల వల్ల దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నందుకు వేలాది వందనాలు, కోటాది స్తుతులండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 16 మంగళవారం సమయం 10:00 నుండి. స్థలం బండ్లముడి గార్డెన్స్, అమరావతి రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 17 బుధవారం సమయం 10:00 నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుకుమట్ల, ఖమ్మం. ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 18 ఒంగోలు, గురువారం, ఉదయం 10:00 నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 19 కడప, శుక్రవారం, సమయం 10:00 నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 20 శనివారం, ఉదయం 10:00 నుండి. స్థలం రవీంద్రనాథ్ ఠాకూర్ ఫంక్షన్ హాల్, కస్తూరిదేవి స్కూల్ కాంపౌండ్, నెల్లూరు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 29 భీమవరం, సోమవారం, సమయం 10:00 నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెదమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 30 అమలాపురం, మంగళవారం, సమయం 10:00 నుండి. స్థలం శ్రీ సత్యనారాయణ గార్డెన్, ముక్తేశ్వరం రోడ్, అమలాపురం. దేవునికి వందనాలు. ఇసాక్ పాస్టర్ గారికి వందనాలు. నేను చెక్కపోయే సాక్ష్యం ఏంటంటే మా అమ్మగారికి సంకలోని పెద్ద కాయలాంటిది వేసేసింది. పాప 2 వారాల నుంచి ఎంతో ఇబ్బంది పడిపోతూ చెయ్యి కూడా ఎత్తలేకపోయారు. కానీ దేవుడు ఎంతగా స్వస్థపరిచాడంటే ఇసాక్ పాస్టర్ గారు చేసిన ఇచ్చిన ప్రార్థనా తైలము సంకలోని ఆ కాయ మీద రాయగానే ఆ రాత్రికే చితికిపోయింది.
ఎంతగానో దేవుడికి వందనాలు. ఆ కాయ ఎంతలా చెదిగిపోయిందంటే మరుసటి రోజుకి ఏమీ లేకుండా ఆ పుండంతా మానిపోయింది. ఆ దేవుడికి వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 16 మంగళవారం, సమయం ఉదయం 10 గంటల నుండి, స్థలం బండ్లముడి గార్డెన్స్, అమరావతి రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 17 బుధవారం, సమయం ఉదయం 10 గంటల నుండి, స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుకుమట్ల, ఖమ్మం. ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 18 ఒంగోలు, గురువారం ఉదయం 10 గంటల నుండి, స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 19 కడప, శుక్రవారం, సమయం ఉదయం 10 గంటల నుండి, స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 20 శనివారం ఉదయం 10 గంటల నుండి, స్థలం రవీంద్రనాథ్ ఠాకూర్ ఫంక్షన్ హాల్, కస్తూరిదేవి స్కూల్ కాంపౌండ్, నెల్లూరు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 29 భీమవరం, సోమవారం, సమయం ఉదయం 10 గంటల నుండి, స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెదమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 30 అమలాపురం, మంగళవారం, సమయం ఉదయం 10 గంటల నుండి, స్థలం శ్రీ సత్యనారాయణ గార్డెన్, ముక్తేశ్వరం రోడ్, అమలాపురం. పాస్టర్ గారికి వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లె. దేవునికి స్థుతి స్తోత్రాలు చెల్లించుకున్నానండి. నాకు 3 ఇయర్స్ బాగా పోయాడండి. యంగ్ స్టూడెంట్ అండి. అయితే బైక్ యాక్సిడెంట్ వలన పోయాడండి మా అబ్బాయి. ఆ పాస్టర్ గారి దగ్గరకు వచ్చి టీవీ ద్వారా ఆలకించి పాస్టర్ గారిని అడిగానండి, నాకు ఇట్లాంటి బాబే కావాలి మళ్ళీని అంటే, పుడతాడమ్మా అన్నారండి. కానీ నేనైతే మా అమ్మాయికి ఆపరేషన్ చేయించానండి. అట్లాంటి బాబునే ఇస్తారని పాస్టర్ గారు చెప్పారు కాబట్టి 3 ఇయర్స్ వెయిట్ చేశానండి. నెక్స్ట్ అమ్మాయిని కాకినాడ తీసుకెళ్తే హాస్పిటల్కి ప్రెగ్నెన్సీ సక్సెస్ఫుల్ అన్నారండి. ఇప్పుడు ఆ అమ్మాయి 4th మంత్ అండి. ఆ అమ్మాయికి అందులో స్కానింగ్లో బాబు ఉన్నాడని చెప్పారండి. మరి పాస్టర్ గారికి ఎంతైనా వందనాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను. ప్రభుకి కూడా వందనాలండి. ఈ చిన్న సాక్ష్యం ప్రభు దీవించిన కాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 16 మంగళవారం, సమయం ఉదయం 10 గంటల నుండి, స్థలం బండ్లముడి గార్డెన్స్, అమరావతి రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 17 బుధవారం, సమయం ఉదయం 10 గంటల నుండి, స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుకుమట్ల, ఖమ్మం. ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 18 ఒంగోలు, గురువారం ఉదయం 10 గంటల నుండి, స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 19 కడప, శుక్రవారం, సమయం ఉదయం 10 గంటల నుండి, స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 20 శనివారం ఉదయం 10 గంటల నుండి, స్థలం రవీంద్రనాథ్ ఠాకూర్ ఫంక్షన్ హాల్, కస్తూరిదేవి స్కూల్ కాంపౌండ్, నెల్లూరు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 29 భీమవరం, సోమవారం, సమయం ఉదయం 10 గంటల నుండి, స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెదమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 30 అమలాపురం, మంగళవారం, సమయం ఉదయం 10 గంటల నుండి, స్థలం శ్రీ సత్యనారాయణ గార్డెన్, ముక్తేశ్వరం రోడ్, అమలాపురం. గుండె జబ్బు వచ్చిందండి. ఒక హాస్పిటల్ తీసుకెళ్తే లాభం లేదు, చచ్చిపోద్ది, తీసుకెళ్ళిపోమన్నారండి. తీసుకెళ్ళిపోమంటే అపోలో హాస్పిటల్కి వెళ్ళామండి. వెళ్తే 33,000 ఒక రోజుకు రెంట్ అవుతుంది, ఉంచుతారని అడిగారండి. కానీ నా దగ్గర అంత డబ్బులు లేక దేవుడే ఉన్నాడు, దేవుడే స్వస్థపరుస్తాడని నేను ఇంటికి వచ్చానండి. వచ్చేసిన తర్వాత మళ్ళీ వైజాగ్ తీసుకెళ్లారండి. వైజాగ్ తీసుకెళ్తే వైజాగ్లో ఎంజియోగ్రామ్ తీశారండి. ఎంజియోగ్రామ్ తీస్తే 3 వాల్స్ మూసుకుపోయాయి, లాభం లేదు, ఆపరేషన్ 15 రోజుల్లో చెయ్యాలన్నారండి. 4 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారండి. మేము బ్యాంకులో డబ్బులు డ్రా చేసి 4 లక్షలు పట్టుకొని వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత 3 నెలలు కేర్ హాస్పిటల్లో ఉంచారండి నన్ను, ఆపరేషన్ చేస్తామని. కానీ రోజు రోజుకి నాకు బీపీ ఎక్కువైపోయి ఆపరేషన్ చేయడానికి పనిచేయదు, ఆపరేషన్ చేస్తే చచ్చిపోద్దని చెప్పారండి. మందుల వల్ల బతుకుతాను, ఇంకా దేవుడే స్వస్థపరుస్తాడని వచ్చానండి. 2002 వరకు బాగుందండి ఆరోగ్యం, మళ్ళీ గుండె నొప్పి రాలేదండి. తర్వాత ఏమో 2023 జనవరి 1 రోజు మాత్రం చాలా విపరీతంగా గుండె నొప్పి వచ్చిందండి.
వచ్చేస్తే అప్పుడు కిడ్నీ గుండె డాక్టర్ దగ్గరికి వెళ్తే కిడ్నీలు రెండు పాడైపోయాయమ్మా నీకు మామూలు కిడ్నీ డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్పారండి. వెళ్తే కిడ్నీ డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత అతను ఏమో స్కానింగ్లు అవి తీసి నీ కిడ్నీలు రెండు పాడైపోయి నీకు డయాసిస్ చెయ్యాలని చెప్పారండి. డయాసిస్ చేయటానికి వారానికి 30,000 అవుతుంది, నెలకి 120,000 అవుతుంది, 5 లక్షలు ముందే కట్టేమన్నారండి. మా దగ్గర ఏమో రూపాయి లేదండి. అతను చప్ప చేయకుండా ఇంటికి వస్తాడు, ప్రభు సిద్ధపరుస్తాడని. ఒకరోజు అనుకోకుండా ఆయన మా ఆయన గారు టీవీ పెట్టారండి. టీవీ పెడితే కలవర ఛానల్ వస్తుందండి. కలవర ఛానల్ వస్తుంటే దేవుడు స్వస్థపరుస్తున్నాడు, అందరినీ నిన్ను కూడా స్వస్థపరుస్తాడు, వెళ్ళి ఆయిల్ తీసుకొస్తానని చెప్పారండి. ఆయిల్ తీసుకొస్తారని చెప్తే ఆలకేళ్ళకి తగ్గడమే కానీ మనకు తగ్గడం కనపట్లేదు, వద్దన్నాను నేను. వద్దన్నా సరే నాకు చెప్పకుండా వచ్చారండి. అతను వచ్చేసి ఆయిల్ తీసుకొచ్చారండి. ఆయిల్ తీసుకొచ్చి ఆ రాత్రి నాకు తైలాభిషేకం చేశారండి. ఆ రోజు నుంచి నాలో ఉన్న బలహీనతలన్నీ పోయాయండి. ఇప్పుడు ఎటువంటి వ్యాధి లేదండి, చాలా తేలిగ్గా ఉన్నానండి. నేను అయ్యగారు తెచ్చిన ఆయిల్ వల్ల నాకు చాలా మేలు జరిగిందండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 16 మంగళవారం, సమయం 10:00 నుండి, స్థలం బండ్లముడి గార్డెన్స్, అమరావతి రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 17 బుధవారం, సమయం 10:00 నుండి, స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుకుమట్ల, ఖమ్మం. ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 18 ఒంగోలు, గురువారం, ఉదయం 10:00 నుండి, స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 19 కడప, శుక్రవారం, సమయం 10:00 నుండి, స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 20 శనివారం, ఉదయం 10:00 నుండి, స్థలం రవీంద్రనాథ్ ఠాకూర్ ఫంక్షన్ హాల్, కస్తూరిదేవి స్కూల్ కాంపౌండ్, నెల్లూరు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 29 భీమవరం, సోమవారం, సమయం 10:00 నుండి, స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెదమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 30 అమలాపురం, మంగళవారం, సమయం 10:00 నుండి, స్థలం శ్రీ సత్యనారాయణ గార్డెన్, ముక్తేశ్వరం రోడ్, అమలాపురం. వందనాలండి పాస్టర్ గారికి. వందనాలండి. నా పేరు దీనా కుమారి అండి. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నా ఎగ్జామ్స్ ముందు రోజున నాకు టైఫాయిడ్ వచ్చిందండి, చాలా సివియర్గా ఉందన్నారు. 103 ఫీవర్తో రాశానండి. మా మమ్మీ అయితే మంచి మార్క్స్ వస్తే టీవీ ప్రోగ్రామ్ చేస్తానని చెప్పిందండి. మంచి మార్క్స్ దయచేశారు దేవుడు. అలాగే టీవీ ప్రోగ్రామ్ కూడా మేము స్పాన్సర్ చేసామండి. అలాగే ఎన్నో కార్యాలు చేస్తున్న దేవుడికి వందనాలండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగా. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 16 మంగళవారం, సమయం 10:00 నుండి, స్థలం బండ్లముడి గార్డెన్స్, అమరావతి రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 17 బుధవారం, సమయం 10:00 నుండి, స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుకుమట్ల, ఖమ్మం. ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 18 ఒంగోలు, గురువారం, ఉదయం 10:00 నుండి, స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 19 కడప, శుక్రవారం, సమయం 10:00 నుండి, స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 20 శనివారం, ఉదయం 10:00 నుండి, స్థలం రవీంద్రనాథ్ ఠాకూర్ ఫంక్షన్ హాల్, కస్తూరిదేవి స్కూల్ కాంపౌండ్, నెల్లూరు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 29 భీమవరం, సోమవారం, సమయం 10:00 నుండి, స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెదమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 30 అమలాపురం, మంగళవారం, సమయం 10:00 నుండి, స్థలం శ్రీ సత్యనారాయణ గార్డెన్, ముక్తేశ్వరం రోడ్, అమలాపురం. ప్రభు నామన స్తోత్రం అండి. అయ్యగారికి, సాక అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలండి. మాది జగంపేట అండి. నా పేరు వరలక్ష్మి అండి. పోయిన సంవత్సరం అంతా నేను కోమాలో ఉన్నానండి. హాస్పిటల్లో భయంకరమైన వ్యాధి బాధలతో చుట్టుబడి కొన్ని మూసి ఎవరిని చూడకుండా ఆహారం లేకుండా తిండి లేకుండా నీరు లేకుండా అయిపోయానండి. అయిపోతే సంవత్సరం అంతా 8 నెలలు కోమాలోనే ఉన్నాను. నా బిడ్డలు చూడలేదు, నా
భర్తను చూడలేదు. నా భర్త 7 నెలలు ఉపవాసం ఉండి ఈ సన్నిధికి వచ్చాడండి. ఇసాకయ్య గారు ప్రార్థన స్థితికి వచ్చాడండి. నన్ను హాస్పిటల్లో పెట్టి కూడాని 7 నెలలు కూడా ఎడకుండా వచ్చాడు. నాకు ఆరోగ్యం వచ్చి ఇంటికి వచ్చానండి. ఇసాకయ్య గారు ప్రార్థన ద్వారా నేను స్వస్థత కలిగి ఉన్నాను. నాకు ఎంతో ఆరోగ్యం వచ్చిందండి. ఈ చిన్న సాచుకుని దేవుడు దీవించి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 16 మంగళవారం సమయం 10 గంటల నుండి. స్థలం బండ్లమూడి గార్డెన్స్, అమరావతి రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 17 బుధవారం సమయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుకుమట్ల, ఖమ్మం. ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 18 ఒంగోలు గురువారం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 19 కడప శుక్రవారం సమయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 20 శనివారం 10 గంటల నుండి. స్థలం రవీంద్రనాథ్ ఠాకూర్ ఫంక్షన్ హాల్, కస్తూరిదేవి స్కూల్ కాంపౌండ్, నెల్లూరు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 29 భీమవరం సోమవారం సమయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెదమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 30 అమలాపురం మంగళవారం సమయం 10 గంటల నుండి. స్థలం శ్రీ సత్యనారాయణ గార్డెన్, ముక్తేశ్వరం రోడ్, అమలాపురం.